ఆ తర్వాత యేసు ఒకరోజు ప్రార్థించటానికి కొండ మీదకి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. ఉదయం కాగానే తన శిష్యులందరినీ దగ్గరకు పిలిచి వాళ్ళలో 12 మందిని ఎన్నుకుని వాళ్ళను తన అపోస్తలులుగా నియమించాడు. వారెవరనగా సీమోను, యేసు ఇతనికి పేతురు అని పేరు పెట్టాడు, అతని తమ్ముడు ఆంద్రేయ, యాకోబు, యోహోను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా, మరియు ద్రోహియగు యూదా ఇస్కరియోతు.